ఈ నెల 2వ తేదీన కసిరెడ్డి వెంకటరమణకు చెందిన ఏపీ 31 TM 2339 నంబర్ గల లారీ సత్యనారాయణ పెట్రోల్ బంక్ వద్ద చోరీకి గురైంది. దానిపై అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై పట్టణ సీఐ తాతారావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా ఆదివారం చింతపల్లిగడ్డ జంక్షన్ వద్ద నిందితుడితో సహా లారీని పట్టుకున్నారు. నిందితుడు వీరపు వంశీకృష్ణ, గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. గతంలో కూడా బుల్లెట్, డబ్బు దొంగిలించిన కేసుల్లో ఇతడు నిందితుడని సీఐ తెలిపారు. అనకాపల్లి పట్టణంలో జగ్గారావు గారి బంపు దగ్గర కసిరెడ్డి వెంకటరమణ గారి లారీ బేరింగ్ నెంబరు ఏపీ 31 TM 2339 లారీ తేదీ 2/7/2019 రాత్రి దొంగిలింపబడింది. ఆ లారీని ఒకరోజు ముందు వాళ్ళ లారీలో క్లీనర్గా జాయిన్ అయిన వ్యక్తి ఆ లారీని ఆయనకి రాత్రి ఆ లారీలో పడుకోమని చెప్పగా ఆ రాత్రి పడుకొని ఆ లారీని 2వ తేదీ రాత్రి దొంగిలించి పట్టుకొని వెళ్ళిపోయాడు. దాని మీద మరి కసిరెడ్డి వెంకటరమణ గారు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుని కేసుగా రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు సదరు లారీని చింతపల్లి లోతుగడ్డ మాచారం ఏరియాలో బిస్మిల్లా గారి చికెన్ షాప్లో పనిచేస్తూ 30,000 రూపాయలు దొంగిలించాడు. ఆ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్ళాడు. ఆయన పాత చరిత్ర పాత కేసు ఉంటే ఆయన చేశాము. ముద్దాయి పేరు వీరపు వంశీ కృష్ణ, 22 సంవత్సరాలు, ఈ మాచారం విలేజు గుంటూరు జిల్లా, 22 సంవత్సరాలు. ఈయన 2018లో భానుమతి అయిన అమ్మాయి తాజింగ్ అమ్మాయిని స్పిన్ మిల్లో గుంటూరులో పనిచేసినప్పుడు లవ్ చేశాడు. లవ్ చేసి అమ్మాయితో అనకాపల్లిలో 2 నెలలు, తాజింగ్లో 1 సంవత్సరం ఉన్నారు. వాళ్ళిద్దరికి బాబు పుట్టి చనిపోయాడు. అదే కాకుండా ఆ అమ్మాయి తాలూకు బంధువైన జర్రాయి గ్రామస్తుడు రామన్నధర తాలూకా బుల్లెట్ను కూడా దొంగిలించుకు వెళ్ళాడు. ఆ కేసులో కూడా ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీని లారీ పోయిన ప్రాపర్టీ లారీ రికవర్ చేసి తీసుకొచ్చాం. ఆ ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేసుకున్నాం ఈరోజు 10 గంటలకి. ఈరోజు కాదు నిన్న అంటే లారీ పట్టుకున్నవాడు ఇంకేమైనా ఉన్నాయి కదా.